हाय फ्रेंड्स, वेलकम टू दुर्गा स्कान्ना तेलुगु। ఈ రోజు మన ఈ వీడియోలో కచ్చప్ బాటిల్ కాలేపినప్పుడు మనం పడేస్తుంటాం కదండీ, ఈ బాటిల్ తోటి మనం అందమైనటువంటి ఫ్లవర్ వాజ్ని తయారు చేసుకోవచ్చు। చాలా సింపుల్గానే తయారు చేయొచ్చండి। ఇదే విధంగా తయారు చేయాలో మనం ఈ రోజు వీడియోలో చూద్దాం। ఈ బాటిల్కి చుట్టూరు స్టిక్కర్ అంటించుంటుంది కదా, ఈ స్టిక్కర్ ఈజీగా పోవటానికి గోరువెచ్చని నీళ్ళలో ఈ బాటిల్ని కొంచెంసేపు పెట్టాలి। 15 మినిట్స్ పెట్టిన తర్వాత ఆ స్టిక్కర్ ఈజీగానే ఊడొచ్చేస్తుందండి। అలా ఊడొచ్చిన తర్వాత ఆ బాటిల్ని ఒక క్లాత్తో తడి లేకుండా బాగా తుడవాలి। అలా తుడేసి అయిపోయిన తర్వాత బాటిల్కి ఇక్కడ నేను బ్లాక్ పెయింటింగ్ అప్లై చేస్తున్నాను। ఈ పెయింటింగ్ ఆరిన తర్వాత డబుల్ కోటింగ్ వేసుకోవాలండి। అలా డబుల్ కోటింగ్ వేసిందేనే మనం వేసిన పెయింటింగ్ చాలా బ్రైట్నెస్గా బాగా కనిపిస్తుంది। ఇక్కడ మీకు చూపించాను కదా, ఈ సన్బ్లాక్స్ వేయడానికి ఉపయోగిస్తారండి వీటిల్ని। వీటితో నేను డాట్స్ పెడుతున్నాను। వీటినే కాకుండా మన బడ్స్తో కూడా మనము ఈ డిజైన్ని వేసుకోవచ్చు, ఈ డాట్స్ పెట్టుకోవచ్చు। ఇట్లాగూ ముందు నేను సీసా మొత్తాన్ని అక్కడక్కడ పెద్ద డాట్స్ పెడుతున్నాను। ఇక్కడ వీడియోలు చూస్తున్నారు కదా, ఈ విధంగా డాట్స్ పెట్టిన తర్వాత మనం పెట్టిన డాట్స్ చుట్టూరు చిన్న చిన్న డాట్స్ పెడుతున్నాను। ముందు నేను ఎల్లో కలర్ డాట్స్ పెట్టాను, ఇక్కడ వీడియోలో అంత స్పష్టంగా అర్థం కావట్లేదు కదా। ఆ పెద్ద డాట్స్ చుట్టూరు వైట్ డాట్స్ చిన్న చిన్నవి పెడుతున్నాను। ఇలా మన ఒక నచ్చినటువంటి కలర్స్ ఏదైనా మనం ఇలా డాట్స్ పెట్టుకోవచ్చండి। ఇది చూస్తానికి ఒక ఫ్లవర్ లా కనిపిస్తుంది కదా మనకి, ఇదే కదండి మన నచ్చిన ఏ డిజైన్ వేసుకోవచ్చు। సింపుల్గా ఉండిద్దని నేను ఈ డాట్స్ వేస్తున్నానండి। ఇలా ప్రతి డాట్స్కి ఇదే విధంగా మనం చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి। చూసారు కదా ఎంత బాగుందో। ఆ తర్వాత ఎల్లో మిడిల్లో నేను ఎల్లో కలర్ డాట్స్ పెద్దది పెట్టాను కదా, దానికి నేను ఇప్పుడు రెడ్ కలర్ డాట్స్ ఒకటి పెడుతున్నాను। ఇలా పెడతాం వల్ల ఫ్లవరు చాలా అందంగా కనిపిస్తుందండి మనకి। ఇలా పెట్టిన తర్వాత మధ్యలో ఇంకా గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్కి నేను ఎల్లో కలర్ డాట్స్ పెడుతున్నాను। పక్కనే రెండు ఎల్లో కలర్ డాట్స్ పెట్టి మిడిల్లో మళ్ళీ ఒక ఎల్లో కలర్ డాట్స్ పెడుతున్నాను। ఈ సీసా ఎక్కువ గ్యాప్ లేకుండా ఇలా డాట్స్ పెడతాం వల్ల చాలా అట్రాక్షన్గా కనబడుతుంది। ఇలా గ్యాప్ ఉన్న చోటల్లో ఇలా డాట్స్ పెట్టుకోవాలి। ఆ తర్వాత సీసాకి పైభాగాన్ని కూడా నేను ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్లో కలర్ డాట్స్ చిన్న సైజు ఒక పెడుతున్నాను। మళ్ళీ ఎల్లో కలర్ డాట్స్ మధ్యలో రెడ్ కలర్ డాట్స్ ఒకటి పెడుతున్నాను। ఆ తర్వాత ఇందాక మనము ఎల్లో మధ్యలో రెడ్ కలర్ డాట్స్ పెట్టాం కదా, ఆ రెడ్ కలర్ డాట్స్ మధ్యలో వైట్ కలర్ డాట్స్ ఒకటి పెట్టానండి। చూసారు కదా ఇక అందమైన ఫ్లవర్ వాజ్లాగా మనం ఉపయోగించిన టచ్ అప్ బాటిల్ ఏ విధంగా తయారైందో। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।